आदाब नाजरीन, आप देख रहे हैं FTR न्यूज़ चैनल। बढ़ते हैं खबरों की तरफ। संगारेड्डी बल्दिया चेयरमैन और वाइस चेयरमैन के खिलाफ 22 अराकिन बल्दिया तहरीरी तौर पर तहरीक अदम एतमाद कलेक्टर ऑफिस पहुँच कर एडमिनिस्ट्रेटिव ऑफिसर से मुलाकात करते हुए पेश किया। ఏకాభిప్రాయం తో చైర్పర్సన్ మరియు వైస్ చైర్పర్సన్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టడానికి కలెక్టర్ ఆఫీస్కి వచ్చాము. చైర్మన్ గారి భర్త తెలుసుకోవడం పోవడం వల్ల కౌన్సిలర్ అని పట్టించుకోవడం లేదు. అందుకనే కౌన్సిలర్ అందరూ కలిసి ఏకాభిప్రాయంతో 28 మంది కౌన్సిలర్ కలిసి ఈరోజు అవిశ్వాసం ప్రకటించాము. పార్టీ తరఫునే పనిచేస్తాం. హరీష్ రావణ నాయకత్వంలో మరియు చిత్తా ప్రభాకర్ మాజీ ఎమ్మెల్యే చిత్తా ప్రభాకర్ అన్న గారి నాయకత్వంలోనే పనిచేస్తాం. పార్టీకి వ్యతిరేకం కాదు, ఖాళీ వ్యక్తులకు మాత్రమే చైర్పర్సన్ వైస్ చైర్మన్ పైనే అవిశ్వాసం పెట్టడం జరిగింది. ఇప్పుడు ఎంత 23 సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ పైన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి సంగారెడ్డి మున్సిపాలకు సంబంధించిన 28 మంది కౌన్సిలర్ల జత కట్టుకొని మరి ఈరోజు కలెక్టరేట్లో వచ్చి ఏవో గారికి సమర్పించడం జరిగింది. మరి చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారి నిరంకుశ నిర్ణయాలకు వ్యతిరేకంగా మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి అందరం కూడా టీఆర్ఎస్ పార్టీకి లాయల్గా టీఆర్ఎస్ పార్టీకి లోబడి మరి టీఆర్ఎస్ పార్టీ పైన గెలిచిన అందరం కూడా టీఆర్ఎస్ పార్టీతోనే ఉంది. మరి టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కాకుండా ఈ అవిశ్వాస ఘట్టాన్ని చేద్దామని వచ్చాము. మరి రానున్న రోజులలో కూడా 100% మేము ఈ అవిశ్వాసాన్ని ఎదుర్కొని గెలిచి మరి మంత్రి హరీష్ రావు గారి దగ్గర కానీ చింతా ప్రభాకర్ అన్న గారి దగ్గర కానీ వెళ్ళి వారి ఆశీర్వాదం కూడా తీసుకుంటామని కూడా తెలియజేస్తాం. మరి ఏదైతే నిధుల కేటాయింపు కావచ్చు, సమన్యాయం కావచ్చు జరగకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. మొత్తం 28 మంది మా సంఖ్యాబలం. మరి ఈరోజు ఇక్కడికి 20 మంది కూడా కౌన్సిలర్ రావడం జరిగింది. 24 మంది సంతకాలతో మేము ఏవో గారికి సమర్పించడం జరిగింది. ముఖ్యంగా అందరికీ నమస్కారం. ఈరోజు అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే చైర్మన్ వైస్ చైర్మన్ గారు ఆయా వార్డుల్లో నిధుల కేటాయింపులో వివక్ష ధోరణి చూపెట్టడం మరియు వాళ్ళ వార్డులకు ఎక్కువ నిధులు కేటాయించడం మరియు మా వార్డులలో అన్ని వార్డులలో కూడా నిధుల కేటాయింపులు వివక్షించుకోవడం అదొక ముఖ్య కారణం. మరియు మేము ఎన్నిసార్లు కలిసి వారిని చాలాసార్లు విన్నవించుకోవడం జరిగింది. అయినా కూడా పట్టించుకోకుండా ఒంటెద్దు పోగడతో పోయి అసలు కౌన్సిలర్ అనే విలువ లేకుండా కౌన్సిలర్ ఒక మర్యాద ఒక కౌన్సిలర్ అనే దానికి విలువ లేకుండా అని నేను చైర్మన్ అయిపోయినా నాకు ఎవరేం చేయలేనే ఉద్దేశంతో ఇన్ని రోజులు గత 3 సంవత్సరాలుగా మాకు ఒక వివక్ష ధోరణి చూపిస్తున్నాం. కాబట్టి ఎట్లయినా సరే చైర్పర్సన్ మార్చాలనే ఉద్దేశంతో మీ అందరు కౌన్సిలర్లు నిరాశతో ఉన్నారు. అందుకనే అందరం ఏకమై ఆ మార్చాలనే ఉద్దేశంతో ఆ సంగారెడ్డి అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతోనే మేము ఈరోజు అవిశ్వాస తీర్మానానికి అందరూ 24 మంది కౌన్సిలర్ మద్దతుతో ఈరోజు ఏవో గారిని సమర్పించడం జరిగింది. ముఖ్యంగా ఇది పార్టీకి వ్యతిరేకం కాదు, మేము పార్టీతోనే ఉంటాం, పార్టీ అభివృద్ధికి ఇది చేస్తాం. కానీ ఆ చైర్పర్సన్ ఒంటెదుకోవడం కారణంగానే ఈరోజు అవిశ్వాసం పెట్టడం జరిగింది. మరియు త్వరలోనే హరిచిన గారిని చిన్నప్రభాకర్ గారిని అందరినీ కలిసి వారి ఆశయాలు కూడా తీసుకుంటాం. ముగిస్తాను.